ప్రాక్టీస్ అంటే నేను బ్రిటిష్ చట్టాలు చూస్తున్న క్రమంలో శూద్రుని మహిళ వివాహం తర్వాత అంటే శూద్రుడి వివాహం తర్వాత బ్రాహ్మణునితో మొదటి రాత్రి గడిపే ఆచారాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తూ ఒక చట్టం చేశారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీరు చెప్పింది 100% రైట్ బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఇది మా హక్కుల్ని కాయాలరాయడం అని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది మా హక్కును కాలరాస్తున్నారు అంటే శూద్ర మహిళతో 3 రాత్రులు గడిపే మా హక్కును వీళ్ళు కాలరాయడం తప్పు అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు మరి ఇప్పుడు శూద్రులు అంటే జందెం లేని కులాలు ఇంత అన్యాయంగా వాళ్ళ మహిళల్ని ఒక రెండు జనరేషన్ వెనక అలా వాళ్ళ మహిళల్ని వివాహం అనంతరం ఇమిడియట్ గా 3 రాత్రులు వాళ్ళతో గడిపే ఒక వ్యవస్థ ఉన్నటువంటి ఆ సిస్టంలోనే తిరిగి వాళ్ళతోటే పెళ్లిని చేయించడం వాళ్ళతోటే ముహూర్తాలు చేయించడం వాళ్ళతోటే లగ్న పత్రికలు రాయించుకోవడం దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలా అంటే ప్రజలకు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారు చరిత్రలో ధర్మం పేరుతో ఏ విధంగా చేసిండ్రనే దాని మీద వాళ్ళకు వివరించిన నేను ఇంత ముందు గనుక చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పట్లేదు విద్యా వ్యవస్థ ద్వారా చెప్పట్లేదు మేధావులు చెప్పట్లేదు మత గ్రంథాలు చెప్పట్లేదు ఏ చట్టాలు కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న హక్కులను గురించి మాట్లాడుతురు గానీ అసలు ఏ సమాజం నుంచి మనం ఇక్కడి వరకు వచ్చినాం చారిత్రక మానవ పరిణామ క్రమం ఏంది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థకి ఎట్లా మారింది కులం ఇన్ని వేల కులాలకు ఎట్లా మారినాయి అంత్యజులుగా ఉన్న వాళ్ళని అస్పృశ్యులుగా ఎట్లయినరు దీని గురించి మనం ఏ రోజు కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాకపోవడం వల్ల మా ధర్మం అంటే ఏదో గొప్పది మాది జీవన విధానము అంటారు ధర్మం అంటే ఏంటిది జీవన విధానం అంటే ఏంటిది అనే విషయము ఇప్పుడు మీరు చెప్తున్న హిందువులలో 99% మందికి తెలియదు అనేది కనుక వాస్తవం వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలంటున్నాం కదా అదే కదా బాబాసాహెబ్ చెప్పింది ఎడ్యుకేట్ చేయండి ఈ సమాజాన్ని జరిగిన కుట్రల గురించి వివరించండి ఆ కుట్రలను ప్రశ్నించండి ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేషన్ అంటే ప్రశ్నించడం ఒక వ్యక్తి ప్రశ్నిస్తే ప్రశ్న అవుతుంది అదే ఒక సమూహం ప్రశ్నిస్తే ఉద్యమం అవుతుంది ఎవరైతే అసమానతలకు మూలాలు పరిష్కారాలు తెలుసుకొని ఈ సమాజం మీద తిరుగుబాటు చేస్తారో వాళ్ళని ఆర్గనైజ్ గమ్మన్నారు ఏ ఇప్పుడు చెప్పిన రాజ్యాధికారవాదులు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏమైంది లక్షల మంది వచ్చినా కూడా ఏం జరిగింది ఈరోజు రీసెంట్గా మనం చూస్తే ఒక నాయకుడు పార్టీలోకి వస్తే లక్షల మంది వచ్చారు ఒక బాబాసాహెబ్కి రాలేదు ఒక కాన్షిరామ్ గారికి రాలేదు ఏ పవన్ కళ్యాణ్ ఎన్ రామారావుకి రాలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు 300 మంది వచ్చారు కానీ ఇదే మనం నల్గొండ మీటింగ్ను చూసుకుంటే దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట అంటున్నారా యా అదే నేను కూడా వెళ్ళాను ఆ రోజు 200,000 మంది వచ్చారు ఆ 200,000 మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా అక్కడ జరగలేదు ఎవరు కూడా అంటే ఇది ఎవరు తప్పిదం అందరి తప్పిదం అందరి తప్పిదం ఎట్లా అవుతుంది అవును పార్టీ విధానంలో లోపం కావచ్చు మేధావుల ప్రవీణ్ కుమార్ గారు చేస్తుంది జ్ఞాన యుద్ధమే కదా మరి ఆ జ్ఞాన యుద్ధంతో అక్కడ వచ్చినటువంటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేకపోయినరా ఎడ్యుకేట్ చేయలేదనేది మనకు మీడియా ఈరోజు అంతా కూడా లైవ్ లో అవును ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది జైనింగ్ టైమ్ లో ప్రవీణ్ కుమార్ గారికి అంత ప్రజల్లో ఆకర్షణ ఉన్నది నేటికి అది లేకుండా పోయింది దాని కారణాలు ఏంటో చెప్తున్నాను ఎప్పుడు కూడా ఒక పార్టీ అనేది ప్రజలందరిదిగా భావించే భావనను కలిగి ఉండాలి కానీ అక్కడ ఇది ప్రధాన లోపంగానే చూడాల్సి వస్తుంది నిజంగా చెప్పాలంటే దాన్ని కులమని కదా అది కాన్షిరామ్ గారు పెట్టిన బహుజన పార్టీ అయినప్పటికీ ఆ బహుజనవాదం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి సరైన అవగాహన లేకపోవడమో లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కోటరీకి అవగాహన లేకపోవడమో నాకు తెలియదు కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా అవేర్నెస్ కల్పించే విధంగా జరగట్లేదు ఎట్ ద సేమ్ టైం ఎవరైతే బహుజన మేధావులు అందరినీ కూడా ఒక దగ్గర సంఘటితం చేసే విధంగా కూడా జరగట్లేదు ఈరోజు మనం చూసినట్లయితే ఒకటే పేరు వినిపిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్పించి రెండో పేరు అక్కడ వినిపించట్లేదు అంటే ఇంత పెద్ద మనువాద సమాజాన్ని ఒక వ్యక్తి చేయగలుగుతాడా అంటే చేయలేకపోయిండు అనేదే మనం ఈరోజు మునుగోడు ఎలక్షన్స్లో చూసినాం ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయం కొరకు గుళ్ళ చుట్టూ తిరుగుకుంటా బొట్టు పెట్టుకొని హారతిచ్చి నేను కూడా కట్టరిందు అని
చెప్పడాన్ని చూస్తారు అంటే ఈ రోజు ఒక గుడిలోకి వచ్చిన హిందూలకు ఒక దళితుడు పోయి రాజకీయంగా పోయి అవేర్నెస్ తీసుకొచ్చే పరిస్థితి ఉందా బ్రాహ్మణి దానికి లోబడి గుళ్ళలో వ్యవస్థ నడుస్తుందా అంటే 100% హిందుత్వ భావజాలం పెంపొందిస్తపడితే మా హిందుత్వం అన్న దాంతోని మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీకే లాభం చేకూరుతుంది కానీ ఒక కింది కులాలకు చెందిన బహుజన పార్టీకి హిందువులు ఇది మాది అని ఓన్ చేసుకొని ఉంటదా అంటే కాదనేది 3000 సంవత్సరాల చరిత్ర చెప్తుంది కానీ వాళ్ళు గ్రహించడానికి ఎందుకో ఇష్టపడట్లే మీరు అడిగినట్లు వారయ బీఎస్పీ వల్ల ఆర్ఎస్పీ గారు వస్తే ఈ సమాజంలో మార్పు వస్తదని ఆశించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను నేను కూడా చాలా ప్రయత్నాలు చేసిన అందరం కలిసి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కానీ అక్కడ ఎవరు వినడానికి ఇష్టంగా లేరు ఏదైనా లోపాన్ని ఎత్తిచూ వినడానికి ఇష్టము పడట్లేదు అంటే ఇది వాంటెడ్ జరుగుతుందా లేదా తెలియకుండా జరుగుతుందా అంట ఒక ఐపిఎస్ ఆఫీసర్కి తెలియదని అయితే నేనైతే అనుకోవట్లేదు తెలవక జరుగుతుంది అంటే అది నిజంగా ఆ స్థాయి అధికారికి ఏం తెలియదు అనే స్టేట్మెంట్ అయితే మనం ఇవ్వలేము మరి ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే బహుశా నేను అనుకుంటా బీఎస్పీ విధానమే అది కావచ్చు అక్కడ మాయావతి గారు కూడా బీజేపీకి లోపాయికారి ఒప్పందం జరిగి వాళ్ళకు ప్రోగా ఉంటున్నారు అనేదే అవును నేషనల్ మీడియా వింటున్నాము లోకల్ మీడియా కాదు మీడియా నేతలందరూ చెప్తున్నారు మీడియా అనడం కాదు ప్రజలు అనడం కాదు నేను ప్రత్యక్షంగా బీహార్ ఎలక్షన్లో వర్క్ చేశాను బీహార్లో దాదాపు 45 రోజులు ఉన్నా నేను యూపీ ఎలక్షన్స్ మీద వర్క్ చేశాము మహారాష్ట్ర ఎలక్షన్ మీద వర్క్ చేశాము ఇట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా వర్క్ చేస్తున్న క్రమంలో మేము ప్రత్యక్షంగా బీఎస్పీ రోల్ చూసినట్లయితే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు లోబడే పని చేస్తున్నట్టు వాళ్ళ ఈక్వేషన్కు లాభపడే విధంగానే వాళ్ళు అక్కడ రాజకీయ సమీకరణాలను నిర్మాణం చేస్తున్నట్టు కనబడ్డారు ఇప్పుడు అదే మాయావతి గారు సరే బీజేపీకి అనుకూలి చేస్తున్నారా లేదా బీజేపీ ఒత్తిడి మూలంగా చేస్తున్నారా లేదా ఏదైనా తప్పిదం చేసి బీజేపీ బెదిరించి చేస్తున్నారా అనే విషయం పక్కన పెడితే ఆ నాయకత్వంలో ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత అదే బీజేపీని బలపరచడానికి ప్రవీణ్ కుమార్ గారు పనిచేస్తున్నారు అనేది నా అనాలిసిస్లో నాకు అనిపిస్తుంది వాస్తవ పరిణామాలు చూస్తేనైతే వాస్తవమే అనిపిస్తుంది ప్రవీణ్ కుమార్ గారు బీజేపీ కొరకు పనిచేస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారు దేనికోసం పనిచేస్తున్నారో వాళ్ళకన్నా స్పష్టత ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మాట్లాడినా మీకు తెలిసినంత వరకు సోషల్ మీడియా ద్వారా నేను ఆర్ఎస్పీ గారి మీద కానీ బీఎస్పీ మీద కానీ చాలా ప్రశ్నలు సంధించిన వాళ్ళు కనీసం మారతారేమో అన్న ఆలోచనతోని మారాలన్న సదుద్దేశంతో చేయడం జరిగింది ప్రత్యక్షంగా కలిసి కూడా మాట్లాడడం జరిగింది బాబాసాహెబు కొటేషన్స్కు సంబంధించిన ఒక శేఖర్ సార్ రాసిన బుక్ని ఇవ్వడం జరిగింది అంబేద్కరిజం ట్రూ పేట్రియాట్ అనే బుక్ ఈ రెండు పుస్తకాలు ఇచ్చి సార్ ఫస్ట్ మీరు ఈ రెండు బేసిక్స్ చదవండి చదివిన తర్వాత మనకు అందరం కలిసి పనిచేద్దామని ప్రపోజల్ కూడా చెప్పండి ఆ రోజు నేనైతే ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడినో మనందరం కలిసి పనిచేద్దాము అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ దిశగా వాళ్ళు ఏం ముందుకు రాలేదు ముందుకు రాగపోగా మీరు చెప్పినట్లు నేను కట్టర్ హిందూ అనడం గుళ్ళు గోపురాలు తిరగడము ఇంకో నాయకుడిని అంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లను అడ్డుకునే నాయకత్వం మన తెలుగు రాష్ట్రాలలో అంబేద్కరిస్టుల రూపంలో చాలామంది ఉన్నారు అభ్యుదయవాదుల రూపంలో ఉన్నారు నాస్తికుల రూపంలో ఉన్నారు హ్యూమనిస్టుల రూపంలో ఉన్నారు బహుజనుల రూపంలో ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అనేది నేను చాలామందితో మీరు చెప్తున్న దాంట్లో ఎవరే ఉండొచ్చు కొన్ని పేర్లు మీ దృష్టిలో ఏంటిది ఇప్పుడు అభ్యుదయవాదులు నాస్తికులు ఇప్పుడు సపోజ్ మనం తీసుకుందాము కంచాయలయ్య గారు ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు లేకపోతే కదిరకృష్ణ గారు ఉన్నారు లేకపోతే విశారదన్ రావు గారు ఉన్నారు లేకపోతే దిగంబర్ కాంబ్లే విశారదన్ గారిది కులాల కుంపటే కదా అంటే ఆయన కులాన్ని కుంపటి ఏర్పాటు చేసినప్పటికీ కానీ మొదటి నుంచి కూడా హిందూ మతంలోని లోపాలను అసమానతలను ప్రశ్నించడంలో మాత్రం భాగస్వామ్యం ఎక్కడ ప్రశ్నించడము హిందూ ధర్మంలో ఉన్నటువంటి
ఒక పురాణాన్ని తీసుకొని అందులోనే ఒక కాల్పనిక పాత్రను తన కులానికి ఆపాదించి ఏదో కాల్పనిక కథలు చెప్పి మావళ్ళు శరీరాలు గావు వీళ్ళు ఆత్మలని ప్రకటనలు చేసుకుంటా ఒక కులాన్ని ఇంకా మూడొత్తుల్లో నెట్టేస్తూ నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది కరెక్టే వాళ్ళు అసలు వాళ్ళ లక్ష్యం ఏంటిది అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు ఒక కదిరేకృష్ణ గారు స్పష్టంగా ఉన్నారేమో తప్పితే మిగతా ఎవరికి కూడా ఒక స్పష్టత లేదనేది ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాలను ఎడ్యుకేట్ చేసిన దాంట్లో ఎంత అవునన్నా కాదన్నా అంబేద్కరిష్ల పాత్ర మాత్రం ప్రధానంగా ఉంది మరి ఇంతమంది అంబేద్కరిష్టులు ఈ హిందూ మతాన్ని అడ్డుకోగలిగేది ఒక అంబేద్కరిజమే అంటే ప్రజాస్వామ్యవాదమే ఇంత ఉన్నప్పటికీ ఇంతమంది చూస్తున్నా కూడా మరి వీళ్ళని ఏ రోజు కూడా తీసుకొచ్చి మాకు సంగీభావం ప్రకటించండి అని అడిగిన సందర్భం లేదు ఇంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో వెళ్తారనుకున్న ఆకునూరు మురళి సార్ కూడా స్టార్టింగ్లో మేము అనుకున్నాం ఇద్దరు చెరొక వైపు నిలబడి చేస్తారని తర్వాత ఆకునూరు మురళి సార్తో మాట్లాడినప్పుడు మాకేం చెప్పలేదు మమ్మల్ని ఏం ఆహ్వానించలేదు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆప్లోకి వెళ్తా లేదా కొత్త పార్టీ పెడతా అని చెప్పుకోవడం కూడా జరిగింది ఇట్లా ఇంతమంది ఎన్ని రకాలుగా పార్టీకి పెట్టే విధంగా వ్యవహరించడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది లోపము స్పష్టంగా కనిపిస్తుంది సరే ఆ లోపాన్ని సవరి